నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనసులో ఉన్న కోరికలన్నీ అంటే ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరాలంటే ఏం చేయాలి? ఏమైనా రెమెడీ కానీ మంత్రం కానీ చెప్తారా? బాగుందమ్మా. దీనికోసం పెద్దలు చాలా సులభమైన మంత్రం చెప్పారు. ఏమిటో తెలుసునది? మీరు ఒక పాత్ర తీసుకోండి, రాగిది కానీ వెండిది కానీ, లేదండి మామూలు పాత్ర ఉంది మా దగ్గర ఇచ్చిన స్టీల్ గిన్నె తీసుకుని దాంట్లో నీళ్లు పోసి తులసి ఓ తణం వేయండి, దాంట్లో పసుపు కుంకుమ గంధం వేయండి. దాంట్లోను వేసిన తర్వాత మీ ఇష్టదైవం ముందు పెట్టండి. పెట్టి ఇది చేసే ముందు ఒకసారి తులసి కొట్టు దగ్గర దండం పెట్టి సూర్యుడి దండం పెట్టి లోపలికి రండి. వచ్చిన తర్వాత చేయాల్సిన పని ఏమిటంటే ఆ నీళ్లు రెండు రకాలుగా ఉపయోగించాలి. ఇప్పుడు చెప్పే మంత్రం 11 సార్లు 27 108 అన్నది మీ ఇష్టం, మీ వీలు చూసుకోండి. అదైన తర్వాత తీర్థంలా తీసుకోవాలి. ఈ తీర్థం మిగిల్చి మర్నాడు మీరు స్నానం చేసేటప్పుడు, అంటే నెత్తి మీద ఎక్కర్లేదు మామూలుగా చేసేటప్పుడు, ఈ నీళ్లు దాంట్లో కలుపు స్నానం చేయాలి. ఇలాగా కనీసం 45 రోజులు చేయాలి. వెంటనే ప్రశ్న ఏమిటి, మేము ఊరెత్తేనండి మధ్యలో అమ్మా, అప్పుడు ఈ నీళ్ళ కూడా వదిలిపెట్టండి, హాయిగా మీరున్న చోటనే శ్రద్ధగా కూర్చుని జపం చేసుకోండి. మీకు దొరికింది ఏమైనా నైవేద్యం పెట్టడానికి పెట్టండి. నైవేద్యం ఏం పెట్టాలి? 2 అరటిపళ్ళు కానీ, 2 ద్రాక్షలు కానీ, లేదా జీడిపప్పు కానీ, ఇదేది కాకపోతే మన కోరికలన్నీ ఏమిటో తెలుసిన దానిమ్మ పండులో గింజలు లాంటివి. గింజలు తీయగానే పొర వస్తుంది, పొర తీస్తే మళ్ళీ గింజలు. మన కోరికలన్నీ అదే బాబు. అందుకని దానిమ్మ పండు కానీ నివేదన చేయండి, వాడుకోండి. ఏమిటది? సోమం రాజానం అభసే అగ్నిం గీర్భిహి హవామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. చాలా తెలివితేటలు ఉపయోగిస్తున్నాం మనం. దండం పెట్టేది సూర్యుడికి, ఇష్టదైవానికి. వాళ్ళిద్దరితో పాటు ఎలాగ దేవతలంతా వస్తారు, కానీ వాళ్ళని కూడా వెనుకలే మందని చెప్పి కాస్త ఉంటున్న వేదికల మీద చూడండి, అసలు ఒకళ్ళే ఉంటారు, 100 పాతిమంది పేర్లు చదువుతుంటారు. అల్లాగే చదివేస్తాం అనమాట హాయిగాను. చూడండి ఏమిటి, సోమం రాజానం. ఈ తులసి దళం వేస్తున్నాం చూసారా, ఇది సోమలత వంటిది. సోమం రాజానం మాకందరికీ కూడా కాంతినిస్తుంది. సోమం రాజానం అవసే మా రక్షణ కోసం, మా కోరికలు తీరడం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు పిలుస్తామండి? ఇంకాను దీపం వెలిగించా కదా, అగ్నిం గీర్భి వాక్కులతోటి దీపం వెలిగించాం. ఎందుకని? అగ్నిం దూతం వృణీమహే. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం ఏదో కాదు, భగవంతుడికి భక్తి అనుసంధానం అగ్నిదేవుడు. దీపం వెలిగించాం. గీర్భి హవామహే, మేము అవిస్సులు ఇస్తున్నామయ్యా. అవిస్సుల యాగం కాదు కదా ఇది, నెయ్యి వేస్తున్నాం కదండి, నూనె వేస్తున్నాం కదా, అదే అవిస్సు. ఆయన సంబరపడతాడు అంతే. అంచేత ఆదిత్యాన్ 12 మంది సూర్యులని, విష్ణువుని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు సూర్యం, అదేమిటండి ఆదిత్యులు అన్నారు కదా, మళ్ళీ సూర్యుడు ఎందుకండి? ఇదే తమాషా. ఆదిత్యులు 12 మంది ఉంటారు, ఆయా నెలలో ఉంటారు. సూర్యుడు మాకు ఎప్పుడు కనిపిస్తాడు, సువతి ప్రేరయతి, అందుకని సూర్యం. అంతేకాదు బ్రహ్మాణంచ, బ్రహ్మదేవుడు ఎవరైనా సృష్టిస్తున్నాడు, గీత గీసి పంపించేస్తున్నాడు. బ్రహ్మాణంచ బృహస్పతిం, బృహస్పతి ఇంద్రుడి గురువు గారు. కానీ బృహస్పతి అంటే ఇంద్రుడి గురువే కాదండి, మన ఇష్టదైవానికి కూడా బృహస్పతిని పేరు. బృహత్వై వాక్ తస్యాహపతి, మనం మాట్లాడే మాటలన్నిటికీ కూడా అధిపతి భగవంతుడు. అందుకని వీళ్ళని ప్రార్థిస్తున్నాం. తమాషా చూడండి, సూర్యుడు లోపల వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకని వెండి గిన్నె లోపల నీళ్లు తీసుకుంటే నీళ్ళలో ఎవరుంటారండి? వరుణదేవుడు ఉంటాడు. వరుణదేవుడు ఏం చేస్తాడు? మన ఆవహించి ఉంటాడు, మన పాపాలు పుణ్యాలు చూస్తుంటాడు. సంధ్యావందనం చేసేవాళ్ళకి మంత్రాలు ఉన్నాయి, దాంట్లో చెప్తారు, ఓ వరుణ నా మాట వినవయ్యా, పాపాలు తొలగించవయ్యా అంటూ ప్రోక్షణ చేసుకుంటారు అక్కడ. ఓ అలాంటిది. దీనివల్ల ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇష్టదైవానికి పసుపు కుంకుమ గంధము పువ్వులు 3 సార్లు ఉచ్చరిస్తూ ఆ దేవుడి పేరు చెప్పుకుంటూ ఈ మంత్రం చదువుతూ దాన్ని పూజ చేయండి. లేదండి మాకు వెంటనే ఈ కష్టమైన పని తీరిపోవాలన్నారు, అప్పుడు ఏం చేస్తారంటే ఆ పూజ చేసిన సన్నిధి ఉంటుంది కదా, లేకపోతే తమలపాకు లోపల పసుపు ముద్దైనా పెట్టండి, ఓ రూపు పెట్టండి,
అది యువతలకి తీసుకుని చిన్న టీపాయ్ మీద పెట్టి దాని చుట్టూ 11 వేషాలు చేసి దండం పెట్టండి. మీకు ఖచ్చితంగా అద్భుతంగా పని జరిగి తీరుతుంది. అంటే దీనివల్ల ఏమిటి, ఎక్కడికో వెళ్ళి గుడి చుట్టూ తిరిగిన ఫలితం మీకు ఇంట్లోనే కలుగుతోంది. ఇది వేదం చెప్పింది, ఋగ్వేదం చెప్పింది, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి ఈ మంత్రం చెప్తాను, చక్కగా చదువుకోండి. ఉత్తక్షరాలు లేవు, ఇబ్బందులు లేవు, చా చూడండి అనే మాట్లాడాలి మనం. చాతాచా జాజాజా అందంగా ఉంటాయి. అక్షరాలు తప్పులు పలికితే అర్థాలు మారిపోతాయి. యాక్టివ్ వాయిస్ కాస్తే ప్యాసివ్ వాయిస్ అయిపోయింది. పాపం ఒకటి ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని యజ్ఞం చేశాడు, ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు వాడికి మంత్రం తప్పు తవడంతో. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి వెళ్ళి సోమం రాజానం అవసే అగ్నిం గీర్భిహి హవామసే హవామహే ఆదిత్యాన్ విష్ణుం సూర్యం బ్రహ్మాణంచ బృహస్పతిం. ఏడుగురు దేవతలు ఉన్నారు గుర్తుపెట్టుకోండి, అది విశేషం ఇక్కడ. అంచేత ఇది చెయ్యండి, సత్ఫలితాలు సాధించండి. తర్వాత చదువుకోగలరు అనే నమ్మకం ఉన్నట్టయితే మీ స్నేహితులకు కానీ మీ వాళ్ళకి కానీ అందించండి. చదువు సంధ్య లేని వాళ్ళకైతే సూచన ఏమిటి అంటే, ఇది ఒక కాగితం మీద రాసి ఇవ్వండి, వాడు దేవుని ఫోటో దగ్గర పెట్టుకుంటారు, పసుపు కుంకం పెట్టి దండం పెట్టి రక్షించు బాబు అంటే పని అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళని మనం చూడకూడదండి, వై చంటి పిల్లాడు తిన గోరుముద్దలు 40 ఏళ్ళ వాడు తినకూడదు, ఆకలి తీరదు వాడికి. గమనించండి గురువు గారు, ఇది ఏ రోజు మొదలు పెట్టాలంటారు? అమ్మ ఇది మంచి చెడు అనే రోజులనేవి కొన్ని కొన్ని కామ్యకర్మలకు ఉంటాయి తప్ప, మనం బుద్ధి పుట్టగానే భగవంతుడిని సేవించాలి. భగవంతుడి నామం పలకడానికి మంచి రోజు అవసరమా ఆలోచించండి. భోజనం చేస్తున్నాం తెచ్చి చూసుకుంటున్నాం మనం, ఒకప్పుడు చూసేవారులేండి అది. అంటే ఏం బదిలేదు, భగవదారాధన కోసం కూర్చున్నప్పుడు అదే మీరు భారీ ఎత్తున చేయాలి, ఒక సంస్థ ప్రారంభించాలి. అలాంటి వాటికంటే మంచి రోజు అంటే చక్కగా కొన్ని తిథులు ఉంటాయి, చవితి అని మరొకటి అని ఇలాంటివి, అవి వదిలిపెట్టి పంచాంగంలో చూస్తే దొరికిపోతాయి. ఇవి అది చేయండి. హాయిగా మనసు పుట్టింది భగవత్ సన్నిధి కోసం చేయండి అమ్మా, ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చక్కగా వివరించారు, నమస్తే. నమస్కారం.